वेलकम टू अवर् चैनल अंडी नेन डॉक्टर सत्यसुदीश निम्मगड्ड एमडी जनरल फिजिशियन इक्कड राघवेंद्र हॉस्पिटल्स लो पनि चेस्तुन्नानु अंटे इप्पुडु एक्कुवगा एटुवंटि व्याधुलकु जनरल फिजिशियन दग्गरिकि रावाली प्रजलु इंट्लो मोकाल नोप्पुलु गानी మొత్తం ఫస్ట్ కాంటాక్ట్ అంటారండి. జనరల్ ఫిజిషియన్ అనేది ఫస్ట్ కాంటాక్ట్ సొసైటీలో. ఎప్పుడైనా పేషెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరకు వస్తే ఆయనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ట్రీట్ చేయగలమా లేదా అని చూసుకొని మనం ట్రీట్ చేయగలిగితే ట్రీట్ చేస్తామండి. మనం మన ఎక్స్పర్టీస్ని మించిన అయితే స్పెషలిస్ట్ దగ్గరికి రెఫర్ చేస్తాం అన్నమాట. ఇంటర్నల్ మెడిసిన్ మరియు జనరల్ మెడిసిన్కి ఉన్న తేడా ఏంటి డాక్టర్ గారు? ఇంటర్నల్ మెడిసిన్ జనరల్ మెడిసిన్ అనేది రెండు ఇంటర్ కనెక్టెడ్ అండి, రెండు ఒకటే. బయట దేశాల్లో ఇంటర్నల్ మెడిసిన్ అంటారు, మన దేశంలో దాన్ని జనరల్ మెడిసిన్ అని పరిగణిస్తారు అన్నమాట. చాలామంది ఇతను మా ఫ్యామిలీ డాక్టర్ అంటారు, అసలు ఫ్యామిలీ డాక్టర్ అంటే ఏంటి? ఫ్యామిలీ డాక్టర్ అనేది ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ అనేది ఎట్లా అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ని ట్రీట్ చేసే వాళ్ళని ఫ్యామిలీ ఫిజిషియన్ అంటారండి. మన దగ్గర వచ్చేసి జనరల్ ఫిజిషియన్ వచ్చేసి 14 ఏళ్ళ మించి పై 14 ఇయర్స్ అబోవ్ పేషెంట్స్ని డీల్ చేస్తూ ఉంటారు. జనరల్ ఫ్యామిలీ ఫిజిషియన్ అనేవాళ్ళు ఏంటంటే అన్ని ఏజ్ గ్రూప్స్ని ట్రీట్ చేస్తారు, చిన్నపిల్లల నుంచి పై పెద్దవాళ్ళ వరకు. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ ఫిజిషియన్స్ మెయిన్గా వచ్చేసి ఓపీ బేసిస్ మీద ఎక్కువ ట్రీట్ చేస్తారు. అంటే అవుట్ పేషెంట్ క్లినిక్లో హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేని వాటికి జనరల్గా ట్రీట్ చేసి పంపిస్తారనమాట. ఎక్కువ కొద్దిగా సీరియస్నెస్ ఎక్కువ అయినప్పుడు వాళ్ళు హాస్పిటలిస్ట్ దగ్గరికి పంపిస్తారనమాట.